యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వలిగొండ నుండి నాగారంకు వెళ్లే బ్రిడ్జిని ప్రత్యేకంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించి వెంటనే బ్రిడ్జి పైన బీటీ వేసే ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించి మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు. బులిగొండ బ్రిడ్జ్ ఏదైతే మూసి మీద బ్రిడ్జ్ ఉందో మన భువనగిరికి వెళ్ళి వయా బులిగొండ ఇటు చిట్యాల నల్గొండ పోవడానికి, అటు మిర్యాలగూడ పోవడానికి, విజయవాడ పోవడానికి, అంటే ఇది హైవే. యాక్చువల్లీ ఇట్స్ ఆల్మోస్ట్ ఐ థింక్ డిసైడెడ్ యాజ్ హైవే. భువనగిరి నుంచి 11 కిలోమీటర్స్ వరకు హైవే కూడా డిక్లేర్ చేసినట్టు అంటే ఈ గారు ఉన్నారు. సరే ఇది అంతకుముందు పాత బ్రిడ్జ్ మొత్తం పోయింది. ఒక 18 ఏళ్ల కింద బ్రిడ్జ్ అయింది, 2006-07 అయింది. సరే అయిన బ్రిడ్జ్ కూడా ఎప్పటికీ రిపేర్స్ వస్తుంది. అంటే గత 15 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ఆయన సరే ఏదైనా ప్రభుత్వాలు ఉండొచ్చు మెయింటెనెన్స్ అనేది మొత్తం లోపించి ఏమైంది. ఈ రోడ్డు మీద వేసే ఆ సింపుల్ వెళ్ళి కాంక్రీట్ వెళ్ళి పీతలు పడ్డాయని చెప్పి ఓ బీటీ రోడ్ వేయడం, ఆ వేసిన బీటీ రోడ్ కూడా ఏదైతే వెంట్స్ ఉంటాయో నీళ్ళు పోవడానికి హోల్స్ ఉంటాయో డ్రైన్స్ కానీ మరి ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేక వేసిన బీటీ నీళ్ళు ఉంటే బీటీ అనేది ఎప్పుడు ఇమీడియట్గా లేచిపోతుంది. సో ఇది ఎప్పుడు రిపేర్లతోటి అంటే ఒక మెయిన్ కనెక్టివిటీ బ్రిడ్జ్ ఎప్పుడు ఈ ఖరాబ్ అయ్యి రిపేర్లతోటి యాక్సిడెంట్స్ అవుతుంది. స్కూటర్ల మీద పెడుతున్న పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి, కింద పడుతున్నారు. ట్రక్స్ కూడా ఈ రోడ్ మీద అంటే ప్రాపర్ మోటరబుల్ రోడ్ అయితే లేకుండా అయిపోయింది. సో 15 ఏళ్ల మెయింటెనెన్స్ లోపం కానీ ఏదైనా కానీ సరే ఈరోజు ఈ కూడా వారికి కూడా సూచించడం వారు చెప్తున్నారు. దీని మీద తక్షణ కార్యాచరణ చేయాలి, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఏ విధమైన రిపేర్ చేస్తారు, బీటీని చేస్తారా, ఆ ఎక్స్పెన్షన్ చేయాల్సి కూడా ఉన్నాయి అవి ఎట్లా కవర్ చేస్తారు, మళ్ళీ అట్లనే ఆ బీటీ వేస్తారా లేకపోతే బీటీ ఆ ప్రాపర్ డ్రైన్స్ వెంట్స్ పెట్టి నీళ్ళు పెట్టడం చేస్తే బీటీ వేస్తే కూడా బాగానే ఉండొచ్చు, లేదు కాదంటే కాంక్రీట్ చేస్తారనేది ఒకటి చేస్తూ సరే తక్షణ మెయింటెనెన్స్ తోటి ఇది మోటరబుల్ ప్రాపర్ రోడ్ చేయాలి. ఇది ఎందుకంటే ఒక హైవే, ఇది హెవీ వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది, పెద్ద పెద్ద ట్రాఫిక్ ఉంటుంది, పెద్ద కూడా వచ్చేది. సో ఇదొక్కటి చేస్తూ అట్లనే సో ఈ బ్రిడ్జు ఇది ఇప్పుడున్న ట్రాఫికే సరిపోతుంది, వచ్చే కాలంలో ఇది అసలే సరిపోదు. సో న్యూ బ్రిడ్జ్ కొత్తది ఎస్టిమేషన్ చేసి శాంక్షన్ కూడా చేపించుకుందాం. మరి మన గౌరవ మంత్రి గారు వెంకరెడ్డి గారు వారి దగ్గరికి తీసుకెళ్ళి అట్లా ఏజెన్సీ గారు మాట్లాడుకుంటున్నాం, కొత్త బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేపించుకొని అది కూడా 4-వే ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ 2-వే బ్రిడ్జ్ సరిపోదు, అట్లా అది కూడా ఈ అతుకులు గుంతమయం ఉన్నటువంటి బ్రిడ్జ్ అసలు కాదు. ఇమీడియట్ అయితే మెయింటెనెన్స్ రిపేర్ చేస్తూ కొత్త బ్రిడ్జ్కు ప్రపోజల్ పెట్టుకుందాం.